హాయ్ హలో, వెల్కమ్ టు క్రియేటివ్ బాస్కెట్ 1211. ఈ గుడి ద్వారకా తిరుమలలో వచ్చేవాళ్ళు ఈ గుడిని కూడా దర్శించుకుంటారనేసి వీడియో చేస్తానండి. చాలామంది ఈ గుడిని మిస్ చేస్తూ ఉంటారు. ద్వారకా తిరుమలకు వచ్చేవాళ్ళు ఈ గుడిని కూడా ఒకసారి వీక్షించండి. ఈ గుడి వచ్చి ద్వారకా తిరుమలలో కొండపైన ఉంటుంది, దగ్గరలోనే ఉంటుందండి. ఒకసారి చూడండి గుడిని. ఈ గుడి వచ్చి శివాలయం అండి, ద్వారకా తిరుమలలోనే పక్కనే ఉంటుంది. చాలా బాగుంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది, జనసంచారం అయితే ఎక్కువగా ఉండదు. కానీ తిరుమలకు వచ్చే వాళ్ళందరూ ఈ గుడిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. చాలామంది మిస్ అయిపోయి వెళ్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందండి. ఖచ్చితంగా తిరుమలకు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గుడిని కూడా దర్శించుకోండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక శివలింగం కూడా ఉంటుందండి పక్కనే, అది మళ్ళీ చూపిస్తాను. ఒకసారి చూడండి ఈ గుడిని. ఇది ప్రదక్షిణం చేసుకునే స్థలము, అంటే మనం శివాలయానికి వచ్చి ప్రదక్షిణలు చేసుకుంటాం కదండి, బాగుంటుంది. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా జనసంచారం ఎక్కువగా లేదు. మీకు వీడియో తీయడానికి కూడా బాగుంటుందని వీడియో తీస్తున్నాను. సరే చూడండి గుడి ఎలా ఉంటుందో. ఈ గుడి చూడడానికి చాలా పీస్ఫుల్గాను బాగుంటుందండి, ప్రశాంతంగాను. ఇది కొండపైన ఉండడం వలన సైడ్ వ్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. బైక్లో వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ గుడిని వీక్షించండి. ఈ గుడిలోకి వెళ్దాం మనము. ఈ గుడి గురించి పంతులు గారిని కూడా అడగదామండి ఒకసారి, ఆయన నోటితోనే చెప్తానన్నారు. ఒకసారి చూడండి గుడి వ్యూ, మీకు తెలిసిద్ది ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ గుడికి చాలామంది దూర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారండి. వెంకటేశ్వరుని దర్శించడానికి వచ్చిన వాళ్ళు శివాలయం దగ్గరికి కొద్ది కొద్ది వస్తూ ఉంటారు, స్వామివారిని మాత్రం దర్శించుకుంటూ ఉంటారు. ఈ గుడిని మాత్రం మర్చిపోతారండి, అంటే గుర్తుండదు అని కాదు, చాలామందికి అయితే తెలియదండి ఈ గుడి గురించి. చూసుకోండి పక్కన వ్యూ అంతా ఎలా ఉందో. ఇది వచ్చి నవగ్రహాలు ఉన్న ఏరియా అండి. ఒకసారి నవగ్రహాలు ఉన్న ఏరియాకి వెళ్దామండి. ముందు ఒకసారి ఇక్కడ చూడండి, మనకి అది లోపల గర్భగుడి అండి. అది నేను చూపించింది, అంటే దేవుణ్ణి అయితే వీడియో తీయొద్దని చెప్పారు, అంటే గర్భగుడిని ఎక్కడైతే వీడియో తీయరు కదండి. ఇక్కడ చూడండి నవగ్రహ మండపం. ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని చాలా నమ్మకంతో వస్తూ ఉంటారు ఈ గుడి దగ్గరికి, శివాలయానికి. కార్తీక మాసంలో అయితే చాలా ఫేమస్ అండి ఈ గుడి. తిరుమలకు వచ్చేవాళ్ళు కంపల్సరీ ఈ గుడికి వస్తూ ఉంటారు, నెయ్యి దీపాలు పెట్టడానికి కూడా వస్తుంటారండి. కార్తీక మాసంలో అయితే ఇంకా అసలు ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఆవు దూడ పక్కనే ఉంటుందండి గుడికి పక్కనే. గోమాతకి పూజ చేసే వాళ్ళు కూడాను ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ గుడి గురించి ప్రత్యేక విశేషం ఏంటి అనేది మనం ఇక్కడున్న పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి పూజారి గారి దగ్గరికి వెళ్దామండి. ఈ గుడి విశిష్టత గురించి పంతులు గారి మాటల్లోనే విందాం. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మహాపుణ్య క్షేత్రం. త్రేతాయుగంలో విరిసిన స్వామి వెంకటేశ్వర స్వామి వారు, ఆయన క్షేత్ర పాలకులైన శ్రీ భ్రమరాంబ మహేశ్వర స్వామి వారి శేషాచల పర్వతముల విరిసి ఉన్నారు. ఈ యొక్క క్షేత్రము పురాణ ప్రతీతి ఈ రకంగా ఉన్నది. త్రేతాయుగంలో ద్వారకా మహర్షి శ్రీ మహావిష్ణువు కోసము తపస్సు చేయగా ఆయన కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వరవారు ప్రత్యక్షమయ్యారు. నీ కోరిక ఏమిటంటే మీ పాదపూజ నాకు ఎల్లప్పుడూ కావాలి, మీ పాదాలు నాకు సమర్పించడానికి కోరుతా అని చెప్పి కోరారు. అదే విధముగా స్వామివారి పాదాలు ఆ యొక్క ద్వారకా మహర్షికి విచ్చేసేసి తర్వాత స్వామివారు స్వయంభవంగా ఇక్కడ పిలిచారు. తదనంతరం ఋష్యాదులు స్వామి ఆ యొక్క మహర్షికి ఒక్కరికే తపస్సు చేయడం వల్ల పాదాలు ఇచ్చారు, మేము కూడా మీ పాదపూజ చేయాలి కదా, పూర్వం పూర్తిగా ఉంటే విగ్రహం పూర్తి చేయడం వల్ల సంపూర్ణ ఫలితం వస్తుంది కాబట్టి మాకు కూడా అనుగ్రహించగా కోరుతామని చెప్పి ఋష్యాలు కోరిన మీదట ఈ యొక్క విష్ణుమూర్తి వారిని ప్రత్యక్ష వారికి దర్శనమిచ్చి నా యొక్క విగ్రహం పెద్దలపతిలో ఉంది, కృష్ణేశ్వర విగ్రహంతో కూడుకొని ఉంది, ఆ యొక్క శిలాన్ని తీసుకొచ్చి శిలా ప్రతిమ తీసుకొచ్చి నా యొక్క వెనక భాగంలో ప్రదర్శించగా ఆదేశించారు అని చెప్పి చెప్పారు. ఆ ఆగమానుసారం ప్రకారం వైఖాన సాగం ప్రకారము త్రేతాయుగంలో స్వామివారిని వెనకలు ప్రదర్శించారు. వైశాఖ మాసంలో ఆ యొక్క స్వామివారిని ప్రదర్శించారు, చిన్న స్వామి వెలిశారు కాబట్టి ఆశ్వీజ చతుర్దశికి ఇక్కడ ఉన్న స్వామికి వెనకాల ప్రదర్శించిన స్వామికి
ఆశ్వయ మాసంలో పెత్తరపూర్వ కళ్యాణ తదనంతరం ఈ స్వామివారికి కూడా కళ్యాణం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఒక్కసారి జరుగుతుంది కళ్యాణం, ఇక్కడ రెండు సార్లు జరగడం, ఇద్దరు ద్రోహముఖులు ఉండడం వల్ల రెండుసార్లు కళ్యాణం జరుగుతుంది. ఇది చాలా విశేషమైన స్వామివారి యొక్క కోరికలు ఇక్కడే తీర్చుకోవాలి. ఇక్కడ కోరిక భక్తపురం తీర్చడానికి వెళ్ళి భక్తపురంలో కోరికలు తీర్చుకోవచ్చు. స్వామివారు చాలా ఉగ్ర స్వరూపం, కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తారు. ఈ యొక్క శేషాచల పర్వమైన క్షేత్ర పాలకోవడం స్వామి ప్రవరాంబమణి స్వామివారు దర్శించడం వల్ల సంతానం లేని సంతానము, వివాహం కాని వివాహము అన్నీ కూడా నెరవేరుతాయి. పురాణ ప్రతి ఇది సమాప్త. నమ పార్వతీపదే హరహర మహాదేవ. చూడండి, ఇప్పుడే భక్తులందరూ రావడం మొదలుపెట్టారు వర్షం తగ్గడం వలన. ఈ గుడి గురించి తెలుసుకున్నారు కదండి, ద్వారకా తిరుమల వస్తే ఖచ్చితంగా ఈ గుడిని కూడా వీక్షించండి. చూడండి, గర్భగుడికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడి కూడా ఉందండి చిన్నదిగాను. చూడండి, ఇది గర్భగుడి. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. మనం బయట శివలింగం ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ని సబ్స్క్రైబ్.